ఇంకా రాలేదు, ఇప్పుడే బయలుదేరాడు. ఏంటి కలవన్నానా? ఇంకా ఏంట్రా ఊగుతున్నావు? ఇట్రా వై స్టాప్ మ్యూజిక్. ఎవరు? ఐఎమ్ డెక్లస్ బ్రో. 90 వేసుకునే జంబో గ్లాస్ లో ఉన్నావు, నువ్వు డెక్లెస్సా? రే ఎవడ్రా ఈ తీసుకొచ్చింది? నేనే మామా, ఫారిన్ పాట పాడుతుంటే తీసుకొచ్చా. ఏ పెహలా పెహలా ప్యార్ కా ప్యార్ కా మేరా రజీనా. అయ్యో ఫారిన్ బిచ్చగాడే. ఛత్రపతి అని అడిగా, అవునన్నాడు, తీసుకొచ్చా. అదే మలేషియా నుండి వచ్చేవాడు కుక్కలు వేసుకునే చైన్ వేసుకుని గుళ్ళో చెప్పులు కొట్టేసే వాళ్ళ ఉన్నాడే అని అనుకున్నా. ఏమన్నారు? మలేషియానా? మలేషియా నుండి వచ్చేవాడు ఎవడన్నా ఊరు లోకల్ బస్ స్టాండ్ లో దిగుతాడా? లోకల్ బస్ స్టాండ్? అవును మామా, అన్ని బస్సులు అక్కడే ఆగుతాయిగా. అయ్యో బ్రో, మలేషియా నుండి వచ్చే వాళ్ళంతా లారీలో దిగుతారని కూడా నీ బుద్ధి తక్కువ. షేర్ ఆటోలో కూడా వెళ్దాం రా. షేర్ ఆటో సర్వీస్ కూడా స్టార్ట్ చేస్తారా? నీ మీద బాగా కోపంతో ఉన్నా. ఇంత వైలెంట్ గా ఉన్నారు ఎవరు బ్రో మీరు? ధనరాజ్. అది చూస్తేనే తెలిసిపోతుంది. రే ఎవరు నవ్వరేంట్రా? వాళ్ళు నా ఫ్రెండ్స్, నిన్ను నవ్వితే తప్ప నాట్ ఉందా? తప్పు మాది కాబట్టి సైలెంట్ ఉన్నారు, లేకపోతే ట్రౌజర్ ఊడేది. ఏరా బాబుని తీసుకురానరా అంటే ఈ గూబెని తీసుకొచ్చారు. వీడు వేసుకున్న కోట్ చూస్తేనే తెలియదురా వీడికి ఏడిగాడు అని. వీడి కూలింగ్ గ్లాస్ కూడా. బ్రో కాస్ట్లీ బ్రో. ఎంతరా? 100 రూపాయలు. 100 రూపాయలు కాస్ట్లీయారా? ఫారిన్ పిచ్చాడు అంటే ఇదే కన్ఫర్మ్ రా. చెప్పండి. అలాగా? సరే అండి. ఏమైంది? ఎప్పట్లాగానే మన అబ్బాయికి ఈ అమ్మాయి కూడా నచ్చలేదంట. అందుకే మీ తరపు వాళ్ళని పెళ్లి చూపులకు రావద్దని చెప్పాను. పోయినసారి మీ వాళ్ళు కూడా వచ్చారుగా, అదేమైనట్టు? మా వాళ్ళు కనీసం సగం దూరం అయినా వచ్చి వెళ్ళారు, మీ వాళ్ళు అసలు రానేలేదు. ఏంటి? ఏం లేదు. ఫంక్షన్ కి నాడిగారిని పిలవడానికి వెళ్తున్నాను, త్వరగా సిద్ధంగాండి. నా మనవరాలు వాడిని చేసుకోవడానికి ఒప్పుకోవడమే ఎక్కువ. వాడు గొప్పవాడో కాదో తెలియదు గాని వాడు అదృష్టవంతుడు కాబట్టి నా మనవరాలని చూసుకోవడానికి వచ్చాడే. నువ్వు చూస్తానే ఉండు, నా మనవరాలని చేసుకోవడానికి ఫారెన్ సంబంధం ఎత్తుక్కుంటూ వస్తుంది. చూడటానికి వచ్చే అబ్బాయిలందరూ నీకెందుకు నచ్చలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటి? మామ కొడుకు వస్తున్నాడు అందుకేగా. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, తను ఇప్పుడు ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు. దర్జాగా తిరుగుతున్నారు, ఊరిని పాలించేవాడు కొడుకు అయి ఉండి కూడా నువ్వు సింపుల్ గా వస్తున్నావు. నేను వీడిని మన ఊరికే దూరంగా ఉంచుదాం అనుకున్నాను, కానీ ఎక్కడా మనం అనుకున్నది జరగదు కదా. ఊరి మీద ప్రేమ ఎక్కడికి పోతుంది? మీరు వదిలేయాలనుకున్నా అది మిమ్మల్ని వదిలిపెట్టి పోదు. ఆ ప్రేమే మమ్మల్ని ఇక్కడికి తిరిగి రప్పించింది. ఇదిగో తాళం చెవి, అందరు గుడికి వెళ్దామా? వాళ్ళు మన కోసం రాలేదు, జనం ఉన్న తోటకే మనం వచ్చాం. గుళ్ళో జరిగే అన్నదాన కార్యక్రమాన్ని మనమే కదా ప్రారంభించాలే. ఏందయ్యా ఇన్ని సంవత్సరాలుగా రాలేదు, ఇంత సడన్ గా ఊరి మీద ప్రేమ? ఊరి మీద ప్రేమతో రాలేదు, పిల్లలు చూడడానికి వచ్చారు అనుకున్నా. ఏంటయ్యా అవరుద్ధి వెళ్ళిపోయినా కూడా అరంగనాథ్ కుటుంబం గుడికి ఊరికి ఏదో చేస్తూనే ఉన్నారు గయ్యా, ఇలా మాట్లాడుతున్నారే మామా. ఏ ధనరాజ్ ఎలా ఉన్నావురా? బాగున్నారా? మలేషియా నుండి వచ్చే వాళ్ళందరూ టాటూలు వేసుకుని వస్తున్నారు, నువ్వు మాత్రం పంచ కట్టుకుని ఊరోళ్ళ వచ్చావు. ఎవరన్నారా? మలేషియా నుంచి వచ్చిన వాళ్ళందరూ టాటూలు వేయించుకుంటారు. కబలి సినిమాలో ఉందిగా, అచ్చా రావాల్సింది కదరా. అది సినిమారా? రే మలేషియాలో ఉండి ఏదో ఫోటోస్ తీసి వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ అకౌంట్స్ లో వేయచ్చు కదరా. అవన్నీ నేను యూజ్ చేయనురా. యూజ్ చేయవా? ఏంట్రా ఇక్కడ ఉన్న లోకల్ బాయ్స్ టిక్టాక్ అని ఫాస్ట్ గా ఉంటాను మామా. ఇదే మన బ్యాచ్. ఎస్ఐ పోస్ట్ ట్రైనింగ్ వచ్చాడు మూర్తి, వీడి మెంటల్ మనీ వాడు హుస్సేన్. వీళ్ళు వీడు ఎప్పుడు ఎస్ఐ అవుతాడు అని ఎదురు చూస్తున్నాడు. ఎవడరా వీడు? మామా ఈ మెంటల్ మనీని నిన్న ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకోమని చెప్పా, అది మర్చిపోయి వీడిని పికప్ చేసి తీసుకొచ్చాడు. అరే పాపాత్మలారా, ఇతను బదులు నన్ను తీసుకొచ్చారా? అవును. ఎరా మనిషిని మార్చి తీసుకురావచ్చు కానీ సైజులు మార్చి తీసుకురావచ్చు? బురద గుంటలో పడతావు, ఇటు పక్కన నిల్చో. ఇంకా మాల వేసుకోవడం అవసరమా నీకు? తీరా మామా, వెల్కమ్ టు అవర్ విలేజ్. ఎంత కోపడిన గాడిదైతే నా ప్రాబ్లం ఏంటో నాకే తెలియదంటదా? అసలు నా దగ్గర ఏం లేదు,
తెలివి లేదా, డబ్బు లేదా, సక్సెస్ లేదా, లైఫ్లో ఇతకంటే ఒక మనిషికి ఏం కావాలి? హ్యాపీనెస్.